మొసళ్ళు వచ్చేస్తున్నాయి మీ ఊరికి, మీ వీధికి, మీ ఇంటికి. ఆశ్చర్యపోకండి, తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు మొసళ్ళు హల్చల్ చేశాయి. ఓ చోట విద్యార్థుల హాస్టల్ పక్కనే కనిపించగా మరో చోట ఈత కొట్టే కాలువలో దర్శనమిచ్చింది. దీంతో జనం హడలిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో మొసళ్ళు హల్చల్ చేస్తున్నాయి. ఒకే రోజు రెండు చోట్ల హడలెత్తించాయి. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని తాండాలో మొసలి కలకలం సృష్టించింది. ఎస్సీ హాస్టల్ సమీపంలోని పొలాల్లో మొసలి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫారెస్ట్ సిబ్బంది స్పందించకపోవడంతో చేసేది లేక వాళ్లే మొసలిని బంధించే ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద తాడుతో మొసలిని బంధించి స్తంభాన్ని కట్టేశారు. దీంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు మండిపడ్డారు. అరుస్తుంటే ఆ బెదిరికుంటే పిల్లవాడు ఇంటి తాండాలకు వచ్చి అందరికి తెలియజేయగా ఆ తర్వాత జనాలంతా కుమ్ముకొని నీవు పోలీసులను పిలిపించి పోలీసుల సాయంతో మేము కూడా దాన్ని పట్టుకున్నాం. మరోవైపు ఏపీలోని నకరికల్లు అడ్డరోడ్డు దగ్గరున్న సాగర్ కాలవలో ఓ మొసలి సంచరిస్తోంది. దాదాపు 4 అడుగులున్న మొసలిని స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే కాలవలోకి ఎవరూ దిగద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొసలున్న చోటే తాగునీటి కోసం గొర్రెలు, గేదెలు కాలువలోకి దిగుతూ ఉంటాయి. అయితే ఇది చుట్టుపక్కల జనం ఈత కొట్టే ప్రాంతమని, త్వరగా మొసలిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలువపై పవర్ ప్లాంట్ ఉన్న సమీపంలో ఇది తిరుగుతోంది. ఎగువకు వెళ్లే అవకాశం లేకపోవడంతో చిక్కుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులు మొసలిని బంధిస్తామని హామీ ఇచ్చారు.